हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతూ ఉన్నాను. అదేంటంటే, ఇప్పుడు లాక్ డౌన్ లో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు ఒక 7080 రూపాయలతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ లాక్ డౌన్ లో మా దగ్గర మనీ లేవు కదా, మేము ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా గుడ్ న్యూస్. దీని ద్వారా ఏంటంటే ఫ్రీగా కూడా మీరు 0% ఇన్వెస్ట్మెంట్ తో కూడా వర్క్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కంపెనీ అనేది ముంబైలో స్టార్ట్ చేసింది, 1993లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 25 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఆ కంపెనీ వచ్చేసి చాయిస్ బ్రోకింగ్ కంపెనీ. మీరు 0% ఇన్వెస్ట్మెంట్ తో వర్క్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు చాయిస్ బ్రోకింగ్ కంపెనీతో అసోసియేట్ అయ్యేసి ఫ్రీగా వర్క్ అనేది చేయవచ్చు. ఈ కంపెనీ ముంబైలో 1993లో స్టార్ట్ అయింది, ఇప్పటికి 25 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఆల్ ఓవర్ ఇండియాలో 48 బ్రాంచెస్ అనేటివి వీళ్ళవి ఉన్నాయన్నమాట. ఇప్పటికి 1200 మంది కంపెనీతో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీ వచ్చేసి ఈక్విటీ అండ్ కమాండిటీ సర్వీసెస్ అనేది ఇస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, రిటైల్ లోన్స్ సంబంధించి సర్వీసెస్ అన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందర మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఎప్పుడైనా మీకు లేటెస్ట్ వీడియోస్ అనేటివి వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా మీకు వీడియోస్ ఇట్లాంటివి కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి, ఆన్లైన్ బిజినెస్ అనేసి. సో నేను ఇంకా వీడియోస్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మనం బిజినెస్ లోకి వెళ్ళిపోదాము. చాయిస్ బ్రోకింగ్ కంపెనీలో మనం వర్క్ చేయాలి అంటే కనుక ఎట్లాగా మనం ఎర్నింగ్ చేసుకోవాలంటే ఎలాగా అనేది మనం తెలుసుకుందాము. ఛానల్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా మనం మనీ అనేది ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ కి ఆఫ్టర్ లాక్ డౌన్ తర్వాత చాలా డిమాండ్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా మనం మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మొట్టమొదటి 3 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది మనకి ఉంటాయి. మొట్టమొదటి, మనము ఫ్రాంచైజ్ తీసుకొని అంటే 7080 రూపీస్ అనేది పే చేసి మనం ఫ్రాంచైజ్ తీసుకొని ఎర్నింగ్ చేసుకోవడం. రెండవది వచ్చేసి బిజినెస్ అసోసియేట్స్ అంటారు, ఈ బిజినెస్ అసోసియేట్ గా జాయిన్ అయ్యి మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మూడవది వచ్చేసి రెమిసర్స్. ఈ మూడు విధానాల ద్వారా మనము మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకుంటే మనకి ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కంపెనీకి 7080 రూపీస్ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ద్వారా మనం చేసే ప్రతి సర్వీసెస్ మీద మనకి 75% అనేది ఉంటుంది. అంటే వచ్చిన ప్రాఫిట్ లో 100 రూపీస్ వస్తే 75 రూపీస్ మనకు ఉంటుంది, కంపెనీకి 25 రూపీస్ ఇన్కమ్ అనేది ఉంటుంది. మనకు మాత్రం 75 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇస్తారు. అలాగే బిజినెస్ అసోసియేట్ గా మనము జాయిన్ అయ్యి వర్క్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే కనుక మనకి 50% ఉంటుంది, కంపెనీకి 50% ఉంటుంది. అంటే 100 రూపీస్ ప్రాఫిట్ వస్తే 50% మనకి ఇస్తారు, 50% వాళ్ళు తీసుకుంటారు. అలాగే రెమిసర్స్ గా మనం జాయిన్ అయితే ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే కనుక 10% అనేది మనకి ఇస్తుంది, కంపెనీ అనేది 90% అనేది ప్రాఫిట్ తీసుకుంటుంది. ఇలాగా 3 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది మనకి బ్రోకింగ్ కంపెనీ ద్వారా ఉంటాయి. నెక్స్ట్, ఈ మూడు సర్వీసెస్ మనం చేయాలి అంటే కనుక ఒక చిన్న ఆఫీస్ రూమ్ తీసుకొని మనము వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాదు అని అనుకుంటే రెసిడెన్సీలో కూడా మనం వర్క్ చేయొచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. ఈ మూడు సర్వీసెస్ మనము ఇంటి దగ్గర నుంచే చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం చేసే వర్క్ కంప్లీట్ గా ఏం చేస్తున్నాము, మనకి ఎంత ఎర్నింగ్ వస్తుంది, మనం ఎంత బిజినెస్ చేసాము, కంపెనీ ద్వారా మనకి ఏం సపోర్ట్ ఉంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ ఏంటంటే మన అది 1 రూపాయి కూడా ఎక్కడికి పోదు. అంటే ఎలాగా అంటే దీనికి సంబంధించి మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ లో మనం డైలీ బిజినెస్ లాగిన్ ఎంత చేసాము, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేది టోటల్ డీటెయిల్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఈ సాఫ్ట్వేర్ ని కంపెనీ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ లో టోటల్ మనం చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుస్తుంది. అంటే మనం ప్రిఫర్ చేసిన కస్టమర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మొత్తం దీంట్లో మెన్షన్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, వాళ్ళ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతా ఉన్నాయనే డీటెయిల్స్ మొత్తం కూడా మనము ఈ సాఫ్ట్వేర్ లో చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ వర్క్ ఏం చేయాలి అనే విషయానికి వస్తే, జస్ట్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలనుకుంటున్నారో, లేదా స్టాక్ మార్కెట్ కి సంబంధించిన వివరాలు ఎవరు కావాలనుకుంటున్నారో, అలాగే ఇన్సూరెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికి కావాలి, ఇన్సూరెన్స్ ఎవరు చేయాలనుకుంటున్నారు, అలాగే పర్సనల్ లోన్స్ ఎవరికి కావాలి ఏంటి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా, కస్టమర్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము మనం కనుక్కొని
కంపెనీకి పంపించాలి అనమాట. అలా పంపిస్తే లీడ్ జనరేషన్ అవుతుంది. అలా లీడ్ జనరేషన్ అవడం వల్ల మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. అలా కంపెనీకి రెఫరెన్స్ పంపిస్తే చాలు అనమాట, మనకి కమిషన్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కనుక చాయిస్ బ్రోకింగ్ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోండి. కంపెనీకి సంబంధించిన వివరాలు కావాలంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక గూగుల్లోకి వెళ్ళేసి చాయిస్ బ్రోకింగ్ కంపెనీ అని చెప్పి టైప్ చేస్తే చాలు. కింద గూగుల్ లో choiceindia.com అనే వెబ్సైట్ వస్తుంది. ఆ choiceindia.com లోకి మీరు వెళ్ళి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వాలి. అలా కాకుండా మీకు ఫోన్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే గనక 8124242424 నంబర్ కి మీరు గనక కాంటాక్ట్ చేసి ఆన్లైన్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మెయిల్ ద్వారా మీకు సపోర్టింగ్ కావాలి అనుకుంటే గనక మెయిల్ ఐడి వచ్చేసి support@choiceconnect.in choiceconnect.in ఈ మెయిల్ ఐడికి మీరు డీటెయిల్స్ కనుక పంపిస్తే మీకు పూర్తి వివరాలు అనేది వాళ్ళు పంపిస్తారు. అలాగే ఇందాక చెప్పిన కాంటాక్ట్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్కి సంబంధించి విత్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గురించి మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మొత్తం ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.